శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో సన్నీ వాళ్ళ అమ్మగారు కళావతి గారు బిగ్ బాస్ హౌస్ కి రావడమే కాకుండా చాలా ఎంజాయ్ చేశారు సన్నీని చూసి బిగ్ బాస్ హౌస్ ని చూసి బిగ్ బాస్ తనను లోపలికి పంపించడాన్ని చూసి ప్రతి ఒక్క విషయాన్ని ఆవిడ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ఆనందంలో ఆవిడ సన్నీకి కొద్దిగా క్లూస్ ఇచ్చారా అంటే ఖచ్చితంగా అన్సీన్ ఎపిసోడ్ లో మాత్రం ఇది బయటపడిందండి అది ఎలాగా అనేది ఇప్పుడు మనం చూద్దాం అన్సీన్ ఎపిసోడ్ లో సన్నీ ఏమన్నాడంటే మా మదర్ ఏడుస్తారా అనుకున్నారా కానీ ఆమె ఏడవలేదు నేను చాలాసేపు ఏడుస్తుంది ఆ ఎమోషన్ ని ఆపుకోవాలనుకున్నా కానీ ఎక్కడ కూడా మా అమ్మ ఏడవలేదు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నారు అంతేకాకుండా ఇక్కడ కళావతి గారికి చాలా హ్యాపీనెస్ ఇచ్చే కొన్ని మాటలు చెప్పారు ఆ నాగార్జున గారు చాలా మంచివారా నీ 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 దానికి పదును ఆయన నీ యొక్క సామర్థ్యానికి నీ శక్తికి ఆయన పదును పెట్టారు అని అంటే అక్కడ ఏంటంటే సన్నీకి ఉన్న ఒకే ఒక లోపం కోపం ఆ కోపాన్ని నాగార్జున తీసేశారు ఒక రకంగా అంటే నువ్వు కానీ నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు అంటే ఖచ్చితంగా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు సన్నీ సక్సెస్ అయ్యాడు కూడా ఎందుకంటే కోపాన్ని తగ్గించుకున్నాడు మా నామినేషన్స్ శ్రీరామచంద్ర సన్నీ మీదకి వచ్చాడు కానీ సన్నీ శ్రీరామచంద్ర మీదకి వెళ్ళలేదు ఆ విషయాన్ని కళావతి గారు గా చెప్పారంటే నువ్వు టాప్ పొజిషన్ లో ఉన్నావు నువ్వు నువ్వు బాగా మెరుగుపడ్డావు నీ గ్రాఫ్ మెరుగుపడింది అనే విషయాన్ని క్లారిటీగా చెప్పడం జరిగింది అది ఓవర్ ఆనందంతోనే చెప్పారండి అంటే ఆవిడకి చాలా ఆనందంగా అనిపించింది బయట వాళ్ళ ఊర్లలో వాళ్ళలో కూడా చెప్తూ ఉంటారు కదా సన్నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి ఇప్పుడు మనకి బయటకు వెళ్తే నలుగురు బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే మీ ఫ్యాన్ ఎవరు మీ ఫ్యాన్ ఎవరు అంటే నలుగురు సన్ని అని చెప్తే ఆ ఆనందం వేరేగా ఉంటుంది అలాగే వాళ్ళ మదర్కి కూడా బయటకెళ్ళినప్పుడు సన్ని సన్నీ బాగా ఆడుతున్నారండి మేము సన్నీ ఫ్యాన్ అని అంటే ఖచ్చితంగా ఏ తల్లికైనా సరే ఆనందం అనేది వస్తుంది ఆ ఆనందంలో ఆ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఇన్పుట్స్ ని కూడా సన్నీకి ఇచ్చే ప్రయత్నం చేశారు నాగార్జున గారు నీకు నీ నీ శక్తికి సామర్థ్యం పెట్టారు అంతేకాకుండా నువ్వు నువ్వు గెలిచి రావాలి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు నువ్వు సర్వర్ టాస్క్ బాగా చేసావు అంటే ఎందుకు నువ్వు మా మంచి ప్రదర్శన కనబరుస్తున్నావు నువ్వు కోపాన్ని తగ్గించుకున్నావు ఫస్ట్ పాయింట్ నీ టాలెంట్ నువ్వు బయట పెడుతున్నావు సెకండ్ పాయింట్ ఇవన్నీ కూడా ఆవిడ చెప్పడం చాలా బాగుందండి చాలా గా ఎగ్జైట్ అయి చెప్పారు ఆవిడ చాలా బాగుంది సన్నీకి ఇది ఒక రకంగా బూస్ట్ అని చెప్పుకోవాలి బట్ ఇక నుంచి రాబోయే కాలంలో కోపం పడకుండా చాలా కంట్రోల్డ్ గా ఆడుతూ సన్నీ కనుక చేస్తే తన గ్రాఫ్ ఎక్కడికో వెళ్తుంది ఇది మాత్రం షూర్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి